సో ఎట్లా ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వర్క్ పరంగా? ఆయనతో బ్రిలియంట్ అంటే ఒక మంచి యాక్టర్ ఎప్పుడైనా తనతో వర్క్ చేస్తే ఆ మెమరీ లైఫ్ టైం ఉంటుంది. నాకు తరుణ్తో వర్క్ చేసిన మెమరీ అసలు ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ ఫర్గెట్. నాకు కోమా వచ్చేమని ఇదైపోయినా అది మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం గుర్తుంటుంది. ఎందుకంటే అతను చాలా కొలాబరేటివ్గా పనిచేస్తాడు. నేను డైరెక్టర్ని, నువ్వు మీరు ఇది, నేను ఈ లెవెల్ రీచ్ అయిపోయా, మీరు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు, ఆ ఫీలింగ్ ఎప్పుడు రాదు మనకి. చాలా కొలాబరేటివ్. సో నువ్వేమనుకుంటున్నావు దీని గురించి, దీన్ని ఎట్లా చేయొచ్చు, సో అని అట్లా కూర్చొని డిస్కస్ చేసి యాక్టర్స్తో చాలా మంచిగా స్పెండ్ చేస్తాడు. అండ్ సపరేట్గా ఎక్కడో కూర్చొని చేయడం, మా అందరితో పాటు మేము అందరం కలిసి రోజు క్యారవాన్లో లంచ్లు అవన్నీ చేసేవాళ్ళం కదా, బయట చక్కగా టేబుల్ పైనే అందరం కూర్చొని ఒక ఫ్రెండ్స్ ఒక స్కూల్ ఫ్రెండ్తో ఫన్ యట్ ప్రొఫెషనల్, వెరీ ప్రొఫెషనల్. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ అంతా లైక్ 100% ఉంటాయి అన్నమాట. లైక్ ఎవ్రీడే షూట్ చేసేటప్పుడు ఈ ప్రీ ప్రొడక్షన్ అని ఉంటుంది. సినిమా చేసే ముందు మనం ఈ ఈ ఈ లొకేషన్లో ఇన్ని లైట్లు పెట్టి ఇట్లా 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 చేద్దామని ఒక బేసిక్ ఉంటుంది. వీళ్ళు ఎంత అంటే చాలా డీటెయిల్గా అనమాట, ఈ పర్టికులర్ డే ఏమేమి షార్ట్స్ ఉంటాయి, లైట్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, అన్ని ప్రింటెడ్ నోట్బుక్స్ అనమాట. మొత్తం ఒక బుక్ ఉంటుంది, ప్రతి డేకి బుక్ ఉంటుంది. ఆ 8 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నా వాళ్ళందరికీ ఆ కాపీ ఉంటుంది అనమాట. సో దట్ నో వన్ ఈజ్ కన్ఫ్యూజ్ ఆర్ సంథింగ్, ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ సేమ్ పేజ్. అందుకని టక 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 40 డేస్లో పర్ఫెక్ట్ అవుట్పుట్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.